నెల రోజులు గడిచినవి. ధర్మారావు ప్రతిదినమును శశిరేఖ వద్దకు వచ్చుచుండెను. ఆమెను చూచిన అతనికి మిగుల భయము. దూరముగా నుండి మాట్లాడను, ఆమె మాటకు ఎదురాడడు. కానీ శశిరేఖ అతనిని ఎక్కువ ఆదరంతో చూచుండెను. శశిరేఖను అతడు ఒక దేవత వలెని అనుకొనను. ఆమె తాకిన దానిని బంగారం కన్నా ఎక్కువగా చూసుకొను. ఆమె పలుకులు అమృతం వలె వినును. ధర్మారావు ఒక విధమున మంచివాడే, అల్ప సంతోషి. అతని స్వభావంన లోటేమీనూ లేదు. శశిరేఖ వంటి స్త్రీ అతనిని తనతో మాట్లాడనిచ్చుట తోడనే అతని తల తిరిగి అందరితోడను ఆమె తనను వివాహమాడబోచున్నదని చెప్పుకొనుచుండెను. పుష్యమాసమున చలికాలము ముసలి సంకరున్న బిడ్డవలే వసంతుడు నవ్వుచుండెను. తెల్ల మబ్బులు, హాయినిచ్చు చల్లని గాలులు, పువ్వులు, నీలపుట ఆకాశము, పట్టణమున సహితము ఆనందమును తెచ్చుచుండెను. దూరమున చెట్లు చిగిర్చెనని వార్త వచ్చుచుండెను. సృష్టి అందల జీవనము ప్రేమ స్వేచ్ఛ తలుచుకుని ఉవ్విళ్ళూరుచుండెను. ఇక్కడ జీవితము దుస్సహం, పూర్వపు అశాంతి చుట్టుకున్నది. జీవితము సౌందర్యమును అనుభవింపకోరెను. తనను ప్రేమింపగలవారు కావలేను. ధర్మారావును చూచిన అయిష్టము. ఇప్పుడు శశిరేఖ పూర్వం వలె తనను ఎవరు ప్రేమించినా సంతోషింపదు. ఆమె జీవనమున నియమములు ప్రవేశించినవి. సౌఖ్యము కొరకే జీవించుచు జీవనమెట్లు తీసుకుని పోయినా ఆ విధమున జీవించు వారిని చూచిన ఆమెకు గౌరవము లేదు. ఇంద్రియ జయము మానసిక విరోధము లేని మనుషులు ఆమెకు కొరగారు. ప్రతి వారును నవజీవన దాసులు కావలేను. అందువలననే రామారావును ఎల్లప్పుడూ తలుచుకొని ఆయన ప్రేమను కోల్పోయినందులకు దుఃఖించుచుండెను. తనను ప్రేమించుటకు అట్టివారు కావలేను. అదీగాక వివాహమనిన ఆమెకు విశ్వాసం పోయినది. మనుజులను చూచిన కొలదియు తన జీవనమును చూచుకున్న కొలదియు ఎట్టి గనుడైనను ఒక్కరినే తానెల్లప్పుడూ ప్రేమించుట అసంభవమని తెలుసుకొనెను. కానీ ప్రేమను కోరెను. నవజీవన దాసుగారి వద్దనున్న తనకట్టి స్వేచ్ఛ లేదు. తాను స్వతంత్రముగా జీవింపవలను. గోవిందపురము పోవుటకు నిశ్చయించుకొని తన ఉద్దేశ్యమును నవజీవన దాసుగారితో చెప్పాను. ఆయన ఆమెను తనతోనే ఉండమనను. కానీ ఆమె ఒప్పుకొనలేదు. చివరకు ఆ నెల కలకత్తాలో బ్రహ్మోత్సవము జరుగుననియు తన అచ్చటికి పోవుచుండెననియు ఆమె కూడా ఆ ఉత్సవమునకు వచ్చి తరువాత ఇంకా ఇష్టము లేకున్నా గోవిందపురమునకు వెళ్ళవచ్చుననియూ చెప్పాను. ప్రతిదినము ఆమెను చూచుట ఆమెతో మాట్లాడుట ఆయనకు బాగుగా అలవాటయ్యాను. ఆమె లేకున్నా తన గృహం అంధకారముగా కనిపించను. శకుంతల పోయిన కణువుని వలె ఆగును. ఆమె చిరునవ్వు ముఖము చూడక ఎట్లుండుట? ఆమె తన కొరకు తన సంతృష్టి కొరకు పడు శ్రమ మరువగలడా? అదీగాక ఆమె తన వద్ద నుండి పోయినా తిరిగి పాపపు జీవితమున పడునని ఆయనకు నిశ్చయము. ఇట్టి మార్ధవ మనస్కులు నిష్కపట హృదయులు లోకమున ఒంటరిగా బ్రతుకుటకు తగరు. పాపమనరించిన వారిదా తప్పు. ఆమె ఇంకను ఏమీనూ తెలియని బాలిక అనుకొనెను. కానీ ఆమె ఇష్టము లేనిది తానెట్లు ఆమెను తనతో ఉంచుకొనగలడు? మండుచుండు ఆత్మకు తానేమి సహాయము చేయగలడు? సహాయమే చేయుట తన చేతిలో నుండిన భక్తి ఈశ్వర ప్రేమ ఆమె స్వభావమును మార్చుననుకొనెను. కానీ ఇంతవరకు ఆమె వానిని గ్రహింపనే లేదు. ప్రేమను, గాఢమగు ప్రేమను, జీవితమును దగ్ధము చేయు ప్రేమను ఆమె కోరుచున్నదే. తానేమి ఇయ్యగలడామెకు? తన ప్రాణమునన్నా ఇచ్చుటకు సందేహము లేదు. ధర్మారావు పైనను ఆమెకు ప్రేమ కలిగినట్లు తోచదు. కట్టకడపటి ఆశతో ఈ ఉత్సవములలోనైనా ఆమెకు ఏమైనా శాంతి దొరుకునేమో. అక్కడికి వచ్చు భక్తిపరులను గాంచి ఆ ప్రార్థనలను ఉత్సవములను తోడి స్త్రీలను వారి ఉత్సాహమును చూచినా ఏదో కొత్త మార్పు రాకూడదా? ధర్మారావు కూడా వారి వెంట కలకత్తా వచ్చెను. కలకత్తా బ్రహ్మ సమాజ మందలి ఉత్సవములు ఆమెను ఆశ్చర్యమునందు ముంచెను. వారి భక్తి విశ్వాసములను ఉత్సాహమును చూచి అట్టి ప్రవాహమున తన జీవితము కూడా కలపగలిగిన ఎంత హాయిగా నుండును అనుకొనెను. ఆ సమాజపు స్త్రీలు ఎంత అందముగా నుండిరి, ఎంత మధురముగా పాడిరి. ఆమె అహంభావం అడుగంటెను. వారి ముందు తనను చూచు వారైనను లేరు. ధర్మారావు తప్ప ఇతరులు ఆమె పాదముల వద్ద పడువారు ఎవరునూ లేరు. నవజీవన దాస్తో నుండుచే అతడి జనులు ఆమెను మిగుల గౌరవించిరి. కానీ వారి భాష అయినా ఆమెకు తెలియదు. ధర్మారావే ఆమె సౌకర్యముల విషయమై చూచుచుండెను. కానీ అతనిని చూచిన ఆమెకు కోపం ఎక్కువగుచుండెను. ఆమె తలుపులను కూడబెట్టుకున్నట కూడా ఆమెను అతడు ఒంటరిగా ఉండనీడు.
వెంట వెంట ఎక్కడ చూచినా అతడే. సాయంత్రము సమాజ మందిరము నుండి వచ్చుచుండగా దూరముగా దీపముల క్రింద హఠాత్తుగా రామారావు కనబడెను. అతడవునా ఆయన్ని సందేహించి దగ్గరకు పోయెను. హృదయమున ఆనందము కలిగెను. ఇన్ని దినముల నుండి అణిగి ఉన్న ప్రేమ తిరిగి వచ్చెను. అతనితో మాట్లాడవలయనడు ఆశ వచ్చినది గాని ఇంతలో ఆయన ఉద్దేశ్యం ఎట్లున్నదో ఏను సందేహము కలిగెను. అతడు నన్ను క్షమించునో లేదో కానీ తన కోరిక నడుచుకొనలేక అతనిని సమీపించను. రామారావు కన్నులు ఆమెపై పడెను. శశిరేఖ, అవును, ఇక్కడికి ఎట్లా వచ్చావు? అడిగాడు రామారావు. చెప్తాను, ఆశ్రమానికి రండి. శశిరేఖ తన చరిత్రనంతను అతనికి తెలిపెను. రామారావు మిగుల విచారించను. ధర్మారావు నీకెట్లా తెలుసు? అడిగాడు. మీరు ఆయన నెరుగుదురా? కొంచెంగా. నీకు తెలుసునా? నవజీవనదాసు గారి ఇంటికి వస్తూ ఉండేవాడు అప్పుడు. ఎరుగుదును, పాపం చాలా మంచివాడు ఆయన. నేను కనబడగానే పలకరిస్తావనుకోలేదు అన్నాడు రామారావు. నిన్ను మర్చిపోగలననుకున్నావా? ఇంకా నా మీద ప్రేమ ఉందా? నీకు తప్ప ఈ హృదయంలో ఇంకెవరికీ చోటు లేదు. నువ్వు చేసిన గాయం ఇంకా మానలేదు శశి. ఆ రోజులు పోయినాయి, ఇంకేముంది? ఆ అదృష్టం తప్పిపోయింది. మర్చిపో, ఇంకా జీవితంలో మిగిలిందేమీ లేదు. 4 దినములు గడిచినవి. ప్రతి దినమును రామారావు వచ్చి శశిరేఖను కలుసుకుని చుండెను. ఒక దినము రాత్రి ఆశ్రమంలో ఉపాసన జరిగెను. ఆ ప్రార్థనలో స్త్రీ పురుషులు ఏకధారగా నేర్చి వారి భాష ఏనను ఆమెకు తెలియలేదు. కానీ ఆమెకు కూడా దుఃఖము వచ్చను. ఆ సంగీతము వినినా ఎవరికి రాదు? ఆ తడికన్నులతోడనే శశిరేఖ డాబా మీదకి పోయి కూర్చుండెను. ధర్మారావును వెంట వచ్చెను. ఆహా, ఏమి జీవనము వీరిది! భక్తి ఇంకేమీ అక్కర్లేనట్లుందే. వీరి ఉత్సాహంలో కలిసి ఉన్ననే సార్థకము. వీరితో ఉండగలిగితే ఎంత బావుండును. ఈ సంగతే ఆమెకు పలుమార్లు అనిపించుచుండెను. కానీ తాను వీరితో నెట్లుండగలదు? ఆ సమాజము, మనుషులు, ప్రేమ, భక్తి, గానము, ఉత్సాహము ఆమెను ఆకర్షించుచుండెను. కానీ తనక్కడ ఉండనిత్తురా? తన జీవితమంతైను పాపభూయిష్టం అనుకొనటలేదా వీరు? తనను క్షమింతురా? తాను వివాహమాడిన కానీ వీరిలో మర్యాద రాదు. కానీ వివాహమా? ఆయనను తననెవరు వివాహం చేసుకుందురు? పోని ఇక్కడే ఉండరాదు అన్నాడు ధర్మారావు. ఎట్లా ఉండను? నన్నెవరుండనిస్తారు? ఈ నిర్భాగ్యురాలి గతి ఇంతే. ఆమె కండ్ల నుండి నీరు కారణం. ఏడ్చినప్పుడు కూడా సుందరముగా కనిపించే స్త్రీలు కొలది మందియే కలరు. ధర్మారావు ఇదియే మంచి సమయం అనుకొనను. శశిరేఖ గారు, నన్ను మీకు సహాయం చేయనీయరాదు. ఇక్కడ ఉద్యోగం సులభంగా సంపాదిస్తాను. నాకు ఇయ్యడానికే కళ్ళ నద్దుకొని ఇస్తారు. మీ ఇష్టం, ఎక్కడుండాలని ఉంటే అక్కడ ఉందాం. తరువాత మీద అపవాదుండదు. నా మీద కొంచెం కటాక్షం చూపరాదు? శశిరేఖ 2 నిమిషములు ఆలోచించను. ఇక్కడే ఉండుటకు వీలగునన్న ఆమెకు మిగుల సంతోషము వచ్చను. కానీ వివాహమా? ఇతనినా? ఆమె మాట్లాడక లేచి వెళ్ళిపోయాను. అతనికి ప్రత్యుత్తరము చెప్పుటకు కూడా ఆమెకు అసహ్యమయ్యాను. అతడు మాత్రము ఆమె మౌనమును అంగీకారముగా తలచను. త్వరగా పోయి నవజీవనదాసు గారిని వెతికి కనుగొని ఆయనతో శశిరేఖ తనను వివాహమాడనీయ కోరనని చెప్పాను. ఆయన పరమానంద భరితుడయ్యను. ఈ శుభవార్తను ఆయన తనకు తెలిసిన వారందరితోడనూ చెప్పుచుండెను. రామారావును అచటనే ఉండుట తటస్థించినది. ఈ వార్త అబద్ధము, ఇట్లాంటి వార్తలు ఎందుకు పుట్టిస్తారు అన్నాడు రామారావు. నవజీవనదాసు గారు ఆశ్చర్యపడి, ఈయనయే రామారావుని ఆయన ఎరుగడు. ఈయన ఎవరు ఇట్లు మాట్లాడుటకు? ఏమిటండి? ప్రశ్నించాడు నవజీవనదాసు. శశిరేఖ ధర్మారావును పెళ్లి చేసుకుంటుందని ఎవరు చెప్పినారు? అడిగాడు రామారావు. మీకంత సందేహానికి కారణమేమిటి? ఇదిగో ధర్మారావే చెప్పినాడు. ఏమండి, మిమ్మల్ని శశిరేఖ పెళ్లి చేసుకుంటానందా? అవును. ఎందుకట్లా అడుగుతారు అన్నాడు ధర్మారావు. అది అబద్ధం, రామారావు బదులిచ్చాడు. మీ మాటలు విచిత్రంగా ఉన్నాయి. ఎప్పుడు చెప్పింది మీకు? చెప్పి ఇంకా 1 గంట కాలేదు. రామారావు ముఖము తెల్లనయ్యను. ఎవరో ఆయనను కొట్టి అవమానం చేసినట్లయ్యను. మాట్లాడక గిరుక్కుమని తిరిగిపోయాను. ధర్మారావు అసత్యము చెప్పెనా? అందులో ఇట్టి విషయంలోను సత్యము వెల్లడైనా ఉపద్రవము కాదా? నిజమే, నిజమే. కానీ 4 దినముల క్రిందటే కదా తనతో చెప్పినది వేరు. ప్రేమకు తనలో స్థలము లేదని ఏది అబద్ధమో? ఇంతటి కృత్రిమము కలదా? కానీ
ఇదివరకు ఒకసారి తన్నిట్లు మోసం చేయలేదా? అనృతమా, చెంచలత్వమా దీనికి కారణము? ఏదైనానేమి, తనతో, తన నిర్మల్ మగు ప్రేమతో ఇట్లాడుచున్నది కదా. తానిట్లు ఈ చంచలత్వం నాకు దాసుడొకటయ్యా? ఛీ, ఆమెతో ఇంక మాట్లాడకూడదు. కానీ ఆ కండ్లలో అంతటి అనృతమా, ఎంత నిర్మలముగా కనబడి ఉండెను, ఎంతటి అమాయకత్వము, ఎంతటి ప్రేమ తనపై చూపెను. అదంతైనా మోసమేనా? ఇంకనెవర్ని నమ్మగలడు? సాయంత్రము ఇంటికి వచ్చినప్పుడు త్రోవలో శశిరేఖకు నవజీవనదాసు గారు కనబడిరి. ఆమెను చూసిన తోడనే ఆగి మెల్లగా, అమ్మా, నిన్నీశ్వరుడు ఆశీర్వదించుగాక, నన్ను అధిక ఆనందంలో ముంచితివి అనను. ఆమెకు అర్థంగాక ఏమిటని అడగబోవునంతలో ఎవరో పిలువగా ఆయన త్వరగా వెళ్ళిపోయాను. తరువాత కొంతసేపటికి శశిరేఖ రామారావును చూసి దగ్గరకు వచ్చను. రాత్రి వస్తావా? నిన్న రాలేదే. రామారావుకు మిగుల కోపం వచ్చను. పైగా తనను పలకరించుట కూడాను. నేనెందుకు రావడం? అడిగాడు రామారావు. ఏమట్లా అంటున్నావు? నువ్వు రాకపోతే ఇంకెవరు వస్తారు? రావు? రామారావుకు ఆశ్చర్యం కలిగను. ఎంత కపటము! కోపంతో పెదవులు వణికెను. తోచకపోవడమే, అబద్ధాలు ఎందుకు చెబుతావు? ధర్మారావు లేడు. శశిరేఖ ఆశ్చర్యపడి అతని కోపంనకు కారణమేమాయని ఆలోచించను. 4 దినములు గడిచెను. శశిరేఖ తిరిగి రామారావును పలకరించలేదు. ఆయన ముఖమును చూచిననే భయము వేయుచుండెను. రామారావునకు ఇంకనూ శశిరేఖపై ప్రేమ పోలేదు. అందువలననే ఇంత దుఃఖమును, కోపమును. సాయంత్రము గదిలో ఉండి ఈ విషయముననే ఆలోచించుకొనుచుండెను. హృదయము రాయవలే బరువయ్యను. హఠాత్తుగా ఈయన ప్రేమను కోల్పోయినా నవజీవనదాసు గారును, ధర్మారావును, ఇకనెవరో 2 క్రొత్తవారును వచ్చి కూర్చుండిరి. అప్పుడే ప్రస్తావించటం నాకు ఇష్టం లేదు. కానీ ఇందరు మళ్ళీ ఒకచోట కలవడం కష్టం. నీకు ఇక్కడనే ఉండాలని ఉందని ధర్మారావు చెప్పినాడు. నిన్ననే రాజీనామా పంపినాడు ఉద్యోగానికి. త్వరలో అతనికి ఇక్కడే ఉద్యోగమవుతుంది. నేను ఊరికి వెళ్ళాలి. నేనిక్కడ ఉండగానే ఇతన్ని ధన్యుణ్ణి చేస్తేవా, సంతోషిస్తాను. మీ మాటలు నాకు అర్థం కావటం లేదు అంది శశి. ఇంకా ఏం చెప్పాలి? నీ వివాహాన్ని గురించి. నా వివాహం ఏమిటి? అమ్మా, మా ముందు సిగ్గెందుకు? ధర్మారావు, నేను ఇదివరకే చెప్పలేదా మీతో నాకు అట్లాంటి అభిప్రాయం లేదని? నవజీవనదాసు గారు ధర్మారావు వైపు చూచిరి. అతని ముఖము వెలవెలబారను. ఆయనతో వివాహం చేసుకుంటానని? నేనా? ఎప్పుడు? ఏమండి? ధర్మారావు మాట్లాడక లేచిపోయాను. ఇదేమిటో అర్థం కావటం లేదు. నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావని అతను నాతో చెప్పినాడు. నేనెన్నడూ ఆ సంగతే మాట్లాడలేదు అంది శశి. నిజంగా? నిజమే. శశిరేఖ కండ్లెత్తి ఆయన్ని చూచను. ఏమిటండి? ఆమె ముఖమును చూచి మాట్లాడలేక ఆయన వెళ్ళిపోయాను. అందరినూ లేచి వెళ్ళిరి. ఇదియే కాబోలు రామారావు కోపమునకు కారణం. తనంతటి కృత్రిమురాలనుకొనినా, తన విషయమై ఇటువి నమ్ముటయేనా? అంత మాత్రము విశ్వాసము లేకపోయాను కదా. తన నడుగనైనా అడగలేదు కదా. సాయంకాలమున నవజీవనదాసు గారును, ఇంకనెవరో 4 పెద్దలను శశిరేఖ వద్దకు వచ్చిరి. అమ్మా, ఈ విషయమేమీ బాగుండలేదు. ఎవరి వల్లనైతేనేమి? అందరికీ నువ్వు ధర్మారావుని వివాహం చేసుకుంటావని తెలిసింది. ఇప్పుడు మళ్ళీ కాదంటే అపవాదు పడుతుంది. ఆ సంగతి ఆలోచించావా? అపవాదు పడితే నేనేం చేయను? నేనేం చేశాను అంది శశి. నీకు తెలియటం లేదు? లోకులు ఏదో భ్రమపడుతున్నారు. అప్రదిష్ట, నా మాట విని ఈ వివాహానికి ఒప్పుకుంటే చాలా సంతోషిస్తాను. ఇంకోళ్ళు ఏమనుకుంటారు? లోకం ఏమనుకుంటుంది అంటారే ఎప్పుడూను. ఇంకోళ్ళని చూస్తే ఎందుకంత భయం మీకు? నేను చెప్పలేదు నాకు ఆయన మీద ప్రేమ లేదని. మళ్ళీ అట్లాగే అంటావు, వివాహం చేసుకుంటే ప్రేమ వస్తుంది. నా సంగతి మీకు అర్థం కాదు. ఈ విషయమై చర్చించి ప్రయోజనం లేనట్లు కనబడుతోంది. ఇక్కడ జరిగే వివాహాలు చూశాను. బాల్య వివాహాలకి వీటికి భేదమేమిటి? పిల్లలు ఎదుగుతారన్న మాటే కానీ సరిగ్గా అందరినీ చూసి వాళ్ళ ఇష్టమైన వాళ్లను వివాహం చేసుకునేవాళ్ళు చాలా అరుదు. అంతా పెద్దల ఇష్టం. మొదట ప్రేమ ఉండి తరువాత ప్రేమ పోవచ్చునన్న మాట కూడా మీకు తెలియకుండా ఉంది. రావచ్చునన్నవారు పోవచ్చునని ఒప్పుకోరు. ప్రేమ పోవడం మహాపాపం అంటారు. ఇక్కడ ఆడవాళ్లు గడిపే జీవనాన్ని చూడండి. ప్రేమించి స్వేచ్ఛగా ఎన్నుకున్న వాడితో అయితే
అట్లాంటి రసరహితములైన జీవితాన్ని గడుపుతారా? ప్రేమ వారిని ప్రతి క్షణమును మహానందంలో ఓలలాడేట్లు చేస్తుందా? ఎన్నడో బంధింపబడ్డ వాళ్ల మల్లె, తమ ఇష్టం లేకుండా కట్టబడిన వాళ్ల మల్లె సౌందర్య నిరహితములైన బ్రతుకులు బ్రతుకుతారు. ఇష్టమున్నా లేకపోయినా ఒకసారి కట్టుకున్న తర్వాత బ్రహ్మసంగానికి భయపడి ఇట్లా పడి ఉండవలసిందేగా. ఇవేం పెళ్ళిళ్ళు, ఇట్లాంటి పెళ్ళి నన్ను కూడా చేసుకోమంటారా? ప్రత్యుత్తరంగా నవజీవనదాసు, వీరు నేను నీ శ్రేయస్సు కోరే చెప్తున్నాము. మాటలకే ఎన్ని మాటలన్నా చెప్పవచ్చును, కార్యములోకి దిగితేనే గాని దాంట్లో ఉండే చిక్కులు తెలియవు. నువ్వింకా చిన్నదానవు, నీకేమీ తెలీదు. ధర్మారావు పాపం పొద్దున్నీ అన్నమన్నా తినకుండా విచారిస్తున్నాడు. అతని పైన జాలన్నా లేదు. ఈ విషయంలో మీకంటే నాకే ఎక్కువ తెలుసు అంది శశి. క్రొత్త మనిషి ఏమిటమ్మా అన్నాడు. ఏమిటండి? ఎంత చెడ్డ, ఆయన పెద్దవాడు అన్నాడు క్రొత్త మనిషి. నేను చెప్పేది చివరి వరకు విన్న తర్వాత మాట్లాడండి. మీకింకా లోక భయం, సంఘ భయం వదలలేదు. అవి వదలనంతకాలం న్యాయం ఏమిటో విచారించే శక్తి రాదు. లేకపోతే ధర్మారావు గారికి కష్టం కలిగిందని నాతో చెప్తే ఏం లాభం? ఆయనకి కష్టంగా ఉందని నా ఆత్మను, నా స్వేచ్ఛను చంపుకుంటే మీకు నా మీద దయ వస్తుంది. ఎందుకొచ్చిన స్వార్థ త్యాగమది? ఆయన మాత్రం సుఖపడతాడా? ప్రేమ పోగానే వదిలివేసే స్వేచ్ఛ ఉంటే గాని నేను పెళ్లి చేసుకోను. నేను ఎవరిని ఎప్పుడూ ప్రేమిస్తానని చెప్పలేదు. నా అంతరాత్మ మీ వాళ్ల మల్లే అబద్ధము చెప్పడానికి ఒప్పుకోదు. నాతో ఈ విషయమై మాట్లాడి ప్రయోజనం లేదు. ఎవరేమనుకున్నా నాకెంత మాత్రమూ విచారం లేదు. నవజీవనదాసు గారికి చాలా కోపం వచ్చను. చివరకు ఈ ఉత్సవములు కూడా ఆమెను ధర్మజీవనమునకు త్రిప్పలేకపోయాను కదా. ఇంక చెప్పేదేముంది అన్నాడు నవజీవనదాసు. నాకు తెలుసును, నా మీద మీకు చాలా కోపం వచ్చింది. కానీ మీరే కాదు, జీవితంలో నియమాలుండాలన్నది. ఇప్పుడు మళ్ళీ మీరు చెప్పినారు గనక ప్రేమ లేకపోయినా నా నియమాలన్నిటినీ పాడు చేసుకుని పెళ్లి చేసుకోమంటారా? ధర్మారావునకు శశిరేఖ ఒకనాడు అంగీకరించి ఉండునను అభిప్రాయము పోలేదు. కానీ ఇప్పుడు ఆమె తననెందుకు నిరాకరించుచుండెను? ఆలోచించను. తనను శశిరేఖ వివాహమాడునని విన్నప్పుడు రామారావు ఎందుకంత కలవరపడెను? ఏదో వీరిద్దరికి నీ మధ్య జరిగి ఉండును, అదియే ఈ మార్పునకు కారణము. మొత్తం మీద రామారావునకు ఈ విషయంలో జోక్యం కలదు. అతడు శశిరేఖ వద్దకు పోయాను. అమ్మా, నేనొకటి అడుగుతాను, క్షమించండి. మీరిట్లా మనసు మార్చుకోవడానికి ఆ రామారావు కదూ కారణం? అడిగాడు ధర్మారావు. నేను నిజం చెప్పేదానని మీకు నమ్మకం లేనట్లుంది. నా మాటల్లో నమ్మకం లేనప్పుడు మళ్ళీ నాతో ఎందుకు మాట్లాడతారు? నేను మనసు మార్చుకోవడానికి ముందు మీకు మాట ఇచ్చిందెప్పుడు? అయితే పోని, రామారావు గారికి మీకు సంబంధమేమిటి? మళ్ళీ అడిగాడు. నాతో మాట్లాడదలుచుకుంటే మీకు అవసరం లేని సంగతులు మాట్లాడకండి. ధర్మారావు ఇక సందేహమేమున్నది అనుకొనెను. అతడు వెంటనే పోయి తన సందేహము నవజీవనదాసు గారికి తెలిపెను. ఇద్దరును రామారావు వద్దకు పోయేది. నవజీవనదాసు రామారావునకు ధర్మారావు అనుమానమును తెలిపెను. రామారావు అను పేరు వినటితోడనే శశిరేఖకును ఆయనకును గల సంబంధము నవజీవనదాసు గారికి జ్ఞాపకం వచ్చెను. ఈ విషయంలో మీకు జోక్యం ఉండి ఉండాలి, లేకపోతే ఆమె ఇట్లా మనసు మార్చుకోవడానికి కారణం కనబడదు. ఆమె శ్రేయస్సు కోరే మేమందరము ఇట్లా ఉద్దేశించాము అన్నాడు నవజీవనదాసు. నాకేమీ తెలీదు అన్నాడు రామారావు. ఏమో, నమ్మడానికి వీలు లేదు. ఆమెను అడిగాను, ఆవిడ మాటల వల్ల ఏదో మీ అభ్యంతరం ఉన్నట్లే తెలుసుకున్నాను. రామారావునకు వళ్ళు మండిపోయాను. తనను మోసగించింది చాలదు, వీరితో ఈ అబద్ధములను కూడా చెప్పుచుండెనా? ఆమెకిట్టి కొంటెతనము ఎందుకంత ఇష్టమో. తనకింకనూ బాధ కలిగించి చూచి ఆనందింపవలయనని కాబోలు. ఆమె అన్నదా, రండి అడుగుతాను అని రామారావు ఆశ్రమంలోనికి ధర్మారావుతో కూడా వడివడిగా నడిచను. శశిరేఖ గదిలో లేదు, డాబాపైకి వెళ్ళిరి. ఆమె డాబాపై నిల్చుని అస్తమించు సూర్యుడు మేఘములకు వేయు రంగులను చూచున్నాను. శశిరేఖ, ఈయన్ని నువ్వు వివాహం చేసుకోకుండా నేను అభ్యంతరం పెడుతున్నాను అనుకుంటున్నాడే, నువ్వు కూడా అట్లానే అన్నావుట, నిజమేనా అన్నాడు రామారావు. శశిరేఖ ధర్మారావుతో, ఏమిటండి ఈ అల్లరి అంది. నాకు అభ్యంతరం ఏమీ లేదని చెప్పడానికి వచ్చాను అంతే అన్నాడు రామారావు. అభ్యంతరం లేదు కదా, ఉందేమో
ఎట్లాగాని భయపడుతున్నాను ఇన్నాళ్ళు అంది శశి. నన్ను చూస్తే నీకింత వేళా కొడమా, నన్ను చూస్తే నీకింత అవిశ్వాసమా ఎదురు ప్రశ్నించింది శశి. ఎవరికేదో నీకు తెలీదా ఏమిటి, రామారావు విసురుగా జవాబిచ్చాడు. ఇప్పుడు తెలీదు, కళ్ళుంటేగా చాలా మర్యాదగా ఉంది, వచ్చింది నాదే బుద్ధి తక్కువ, ఇంకా చాలు వెళతాను అంటూ లేచాడు రామారావు. ధర్మారావును అతని వెనకనే వెళ్ళను. రామా ఇట్లా రా, రామారావు తిరిగి వచ్చను. వెనుక ధర్మారావు కూడా వచ్చను. మిమ్మల్ని పిలవలేదు, ధర్మారావు ఆశ్చర్యంతో చూచను. మీరు వెళ్ళవచ్చును మళ్ళీ అంది శశి. ధర్మారావు కదలలేదు. వెళ్ళండి, నేను వెళ్ళను, మీరు నా అధికారం కింద ఉన్నారు, మిమ్మల్ని ఈయనతో ఒంటరిగా వదిలి వెళ్ళను అన్నాడు ధర్మారావు. మీ అధికారం ఏమిటి? నవజీవనదాస్ గారు నన్ను మిమ్మల్ని చూస్తూ ఉండమన్నారు అన్నాడు ధర్మారావు. నవజీవనదాస్ గారెవరు మిమ్మల్ని చూడమనడానికి? అది నాకు తెలియదు, ఆయన ఆజ్ఞతో ఇక్కడే ఉంటాను. బాగానే ఉంది, మంచివారే, వెళ్ళండి అన్నాడు రామారావు. మధ్య మీరెవరు? ప్రశ్నించాడు ధర్మారావు. రామారావు ఆయన మెడ పట్టుకుని మెట్ల వద్దకు తీసుకుపోయి కిందకి తోసి తలుపు వేశాను. నేను అతన్ని పెళ్లి చేసుకుంటాననుకున్నావా అతన్ని అంది శశి. ఆయనే చెప్పినాడు నువ్వు ఒప్పుకున్నావని. అబద్ధం, ఈయన్నా? నిజంగా? నీకంత నమ్మకం లేకపోయింది కదూ, నమ్మావు కాదు అంది శశి. ఇది మొదటి మాట కాదుగా, నువ్వింకా అది మర్చిపోలేదు. పోని ఆ నేరం నుంచే నా విశ్వాసం ఎట్లాంటిదో నువ్వు గ్రహించి ఉండవచ్చునే. శశి నన్ను క్షమించు, నీ స్వభావాన్ని ఇన్నాళ్ళకి అర్థం చేసుకోలేకపోయినాను. పాపం నీ మనస్సులో ఇంకొకరి సంగతి ఆలోచించడానికి చోటు లేకపోయింది కదూ అంది శశి. ఎందుకు? నీ సంగతి ఆలోచించడానికే నీకు తీరుబడి లేకపోయింది. వాళ్ళ సంగతి వాళ్లే చూసుకునేవాళ్ళు, ఇతరులని ఎప్పుడూ అర్థం చేసుకోలేరు. శశిరేఖ జవాబిచ్చింది. నా మీద అంత కోపమా? దయరావడానికి ఏం చేయను అడిగాడు రామారావు. ఎన్నటికీ నేను నీదాన్నే, నువ్వు ఎరగక సందేహిస్తావు గాని. రామారావు ఆమెను దగ్గరకు లాక్కొని ముఖంపై ముద్దు పెట్టుకున్నాడు. ఇంతలో తలుపు తెరుచుకొని నవజీవనదాస్ గారు ప్రవేశించిరి. శశిరేఖ ఏమిటిది, నీ అభిప్రాయాలు ఎట్లా ఉన్నా ఏమీ ఎరగని క్రొత్తవాడితో నువ్విట్లా ఉండటం నేను ఒప్పుకోను అన్నాడు నవజీవనదాస్. ఒప్పుకోకండి, ఆ సంగతి చెప్పడానికి వచ్చారా ప్రత్యేకం? నీతో వాదించలేను కానీ ఇట్లాంటివి ఇక్కడ ఒప్పుకోము. సరే, నాకు అభ్యంతరం ఏమీ లేదు, ఒప్పుకోకండి. నన్నేం చేయమంటారు? నా అధికారంలో ఉన్నంత వరకు ఇట్లాంటివి చేయకూడదు కోపంగా చెప్పాడు నవజీవనదాసు. కారణం చెప్పకుండా ఇట్లాంటి ఆజ్ఞలు పెట్టే అధికారం నేను ఒప్పుకోను. నేను మీ ఇంట్లో స్వతంత్రంగా ఉన్నాననుకున్నాను, మీ అధికారం క్రింద నన్ను నేను ఎప్పుడూ పెట్టుకోలేదు. ఇట్లా అని తెలిస్తే ఒక్క నిమిషం ఉండేదాన్ని కాదు. స్త్రీ స్వతంత్రంగా ఉండవచ్చును, ఎవరి అధికారం కింద ఉండకుండా అనే అభిప్రాయం పాపం ఇంకా మీ మనసులో ప్రవేశించలేదు.